महाकवि गुर्रम जाशुआ गारु ओक माट चेबुतारु नवयुग कवि चक्रवर्ती गुर्रम जाशुआ गारु ओक माट चेबुतारु गुणम लेने वाडु कुलम गोडुकु पड़ताडु गुणम लेने वाडु कुलम गोडुकु पड़ताडु मानवत्वं लेने वाडु मतं मुसुगु वेस्ताडु कुलम लेने वाडु గుణం లేనివాడు కులం గుడుకు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. చాలా అందరూ ఆలోచన చేయవలసిన మాట ఇది. గుర్రం జాషువా గారు ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం చెప్పిన మాట. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో ఇవి అమలవుతున్నట్టుగా కనపడుతూ ఉన్నది. మనం దీన్ని బేరీజు వేసుకోవాలి, మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరు కూడా కులం, వర్గాలు, ప్రాంతాలు ఈ రకంగా విడగొట్టి పరిపాలిస్తున్నట్టుగా కనపడుతున్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి. కులాలుగా విడగొడుతున్నాడు అవసరమైన చోట, వర్గాలుగా విడగొడుతున్నారు అవసరమైన చోట, ప్రాంతాలుగా విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అవసరమైన చోట. ఈ రకంగా పరిపాలన చేస్తున్నట్లుగా సుస్పష్టంగా కనపడుతున్నది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిలో. మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది. భారతదేశం ఒక్క మాట మీద ఒక్క బాటలో నడవలసిన భారతదేశం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న శైలి ఒకంత తేడాగా కనపడుతుందని చెప్పి కూడా నేను రాష్ట్రపతులకు తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకు కులాల ప్రస్తావన తెచ్చాను, ఎందుకు వర్గాల ప్రస్తావన తీసుకొచ్చాను, ఎందుకు ప్రాంతాల ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, ఈ రోజున డాక్టర్ రమేష్ పెద్ద హృద్రోగ నిపుణులు, ఆయన హార్ట్ స్పెషలిస్ట్, ఆయన వేల మంది గుండెలు ఆగిపోకుండా ఆయన 2 చేతులు అడ్డు పెట్టి కాపాడిన మంచి వైద్యుడు ఆయన. వేలాది గుండెలు రాష్ట్రంలో ఆగిపోకుండా తన 2 చేతులు అడ్డు పెట్టి ఆ గుండెలకు జీవం పోసిన వైద్యుడు డాక్టర్ రమేష్. ఎంతో మందికి ప్రాణదాత ఆయన, ప్రాణాలు దానం చేసిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ఈ రోజున పరారిలో ఉన్నాడంటే బాధేసింది నాకు. 3 దశాబ్దాలుగా ఆయన నాకు తెలుసు, నేను విజయవాడ నగరంలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నప్పటి నుంచి తెలుసు నాకు. ఆయన రమేష్ గానే మాకు తెలుసు, రమేష్ బాబుగానే మాకు తెలుసు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వ పెద్దలకి ఆయన రమేష్ చౌదరిగా కనపడ్డాడు. చాలా దురదృష్టం ఇది. 30 ఏళ్ళుగా నాకు తెలిసే ఆయన రమేష్, డాక్టర్ రమేష్, 3 దశాబ్దాలుగా ఈ విజయవాడ నగరానికి పరిచయం డాక్టర్ రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం డాక్టర్ రమేష్, భారతదేశంలో హృద్రోగ నిపుణులలో పేరెన్నిక గన్న డాక్టర్ గా పరిచయం డాక్టర్ రమేష్, భారతదేశ ప్రథమ పౌరుడు వచ్చి ఆయన ఆసుపత్రి శంకుస్థాపన చేయటం జరిగింది, ఇనాగ్రేట్ చేయటం జరిగింది. అప్పుడు కూడా దేశ ప్రథమ పౌరుడికి కూడా ఆయన డాక్టర్ రమేష్ గానే తెలుసు. కానీ దురదృష్టం, ఈ రోజున ఈ ప్రభుత్వానికి, ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఆయన డాక్టర్ రమేష్ చౌదరి అయినాడు, రమేష్ చౌదరి. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మీ వాళ్ళు మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా యథాలాపంగా మాట్లాడుతున్నారా, ఆలోచన చేయాలని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నా. మీ ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం నడక సరిగా లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం నడత సరిగా లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. కులాలుగా ఈ రకంగా
విభజించి పరిపాలించాలని చూడటం కరెక్ట్ కాదు. నేను ఎందుకు మీరు డాక్టర్ రమేష్ వెంట పడుతున్నారు? ఓకే, 10 మంది చనిపోయినారు, దురదృష్టం. మేము బాధపడ్డాం, మేము సంతాపం తెలియజేశాం, వారి ఆత్మలకు శాంతి కలగాలని మేము కోరాం. మేము ఇన్ ది సెన్స్ మా పార్టీ, మా అధినేత కూడా. కానీ అది వంక పెట్టుకొని డాక్టర్ రమేష్ ని హాంట్ చేయటం ఏంటి, వేటాడటం ఏమిటి అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ స్వర్ణ ప్యాలెస్, ఈ హోటల్ కోవిడ్ ఆసుపత్రిగా ఆయన తీసుకున్నారు. మనం ఆలోచించాలా ముఖ్యమంత్రి గారు? మీరు ఆలోచిస్తారా? మీ హోమ్ మంత్రి ఆలోచిస్తారా? మీ హెల్త్ మినిస్టర్ ఆలోచిస్తారా? లేకుంటే మీ పాలనా యంత్రాంగం ఆలోచిస్తుందా? ఎవరో ఆలోచించాలా? ముందు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలా. కోవిడ్ ఆసుపత్రిగా స్వర్ణ ప్యాలెస్ తీసుకున్నాడు డాక్టర్ రమేష్ గారు. ఆయన తీసుకోకముందు ఏమిటి స్వర్ణ ప్యాలెస్? నేను అడుగుతున్నా మీ జిల్లా యంత్రాంగం, మీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అది కోవిడ్ క్వారంటైన్ కాదా? విమానాశ్రయంలో దిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేదా? అప్పుడు మీ జిల్లా యంత్రాంగం, మీ ప్రభుత్వం చూడలేదా? ఒక్కొక్కరు 14 నిద్రలు చేశారు కదా. ఆ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో క్వారంటైన్ గా ప్రభుత్వం పెట్టినప్పుడు, అయ్యా జాగ్రత్త వినాలి, క్వారంటైన్ గా ప్రభుత్వం పెట్టినప్పుడు ఒక్కొక్క పేషెంట్ 14 రోజులు నిద్ర చేశారు. అప్పుడు ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్, మిగతా సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ఇవన్నీ మీ జిల్లా యంత్రాంగం చూసిందా? మీ జిల్లా యంత్రాంగం పర్మిషన్ ఇచ్చిందా? మరి ఇవన్నీ లేకపోతే క్వారంటైన్ ఎందుకు పెట్టారు అక్కడ? విమాన ప్రయాణం చేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టారేంటి? 14 నిద్రలు చేశారు, అప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుంటే? ఆలోచించండి సార్, ఈ దురదృష్టకరమైన సంఘటన ఆ రోజునే జరుగుంటే మీ జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారా? డిఎంహెచ్ఓ పర్మిషన్ ఇచ్చారా? లేకుంటే పోలీస్ అధికారులు పర్మిషన్ ఇచ్చారా? ఎవరు పర్మిషన్ ఇచ్చారో మీరు తేల్చాలి. ఆ రోజున మీకు గుర్తు రాలేదా ఇక్కడ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ లేదు, సెక్యూరిటీ మెజర్స్ సరిగా లేవు, మనం క్వారంటైన్ గా దీన్ని పెట్టడానికి వీల్లేదు అని మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అంటే ఆ ప్రాణాలకి విలువ తక్కువ, పోయినా పర్వాలేదు, ఈ ప్రాణాలు రమేష్ గారి ఆసుపత్రి నుంచి రమేష్ గారి ద్వారా వచ్చిన ప్రాణాలకే విలువ ఉంటుందా మీ ఉద్దేశంలో? నేను అడుగుతున్నా ఈ రోజున మీరే, మీ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. రమేష్ గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకముందు వాట్ వాజ్ ఇట్? స్వర్ణ ప్యాలెస్ ఏమిటది? క్వారంటైన్ కాదా? ఇదిగో మీ మీ అగ్రిమెంట్ అండి, మీరు ఎయిర్పోర్ట్ అథారిటీతో మీరు చేసుకున్నది ఇది. విజయవాడలో దాదాపు 15 హోటల్స్ ఐడెంటిఫై చేశారు. విజయవాడ నగరంలో 15 హోటల్స్ మీ జిల్లా యంత్రాంగం ఐడెంటిఫై చేసింది, ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇచ్చింది. పాసింజర్స్ దిగటం తోటే ఇక్కడ 14 డేస్ క్వారంటైన్ లో ఉండాలి అని అగ్రిమెంట్ చేసుకుంది, నిజం కాదా? అప్పుడు ఈ స్వర్ణ ప్యాలెస్ వెరిఫై చేయలేదా? ఎలా అగ్రిమెంట్ చేసుకో, క్వారంటైన్ ఎట్ స్వర్ణ ప్యాలెస్ అని ఎలా చెప్పారు మీరు? అంటే ఆ ప్రాణాలు మీకు లెక్కలేదా? ఆ ప్రాణాలు పోయినా పర్లేదా? తర్వాత ఈ 15 హోటల్స్ ది గేట్వే, ఫార్చ్యూన్ మురళి, క్వాలిటీ హోటల్ డివి మనర్, మినర్వా గ్రాండ్, ఈ రకంగా 15 హోటల్స్. నేను టైం వేస్ట్ ఎందుకంటే 15 హోటల్స్ ని విజయవాడలో ఐడెంటిఫై చేశారు. ఈ 15 హోటల్స్ లో ఈ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉందా? మిగతా ఏదైతే ఈ రోజున అధికారులు స్వర్ణ ప్యాలెస్ లో లేవు అని చెబుతున్నారో అవన్నీ ఈ 15 హోటల్స్ లో ఉన్నాయా? వెరిఫై చేశారా? వెరిఫై చేసిన తర్వాతే మీరు క్వారంటైన్ కి మీ జిల్లా యంత్రాంగం అంగీకరించిందా? సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను. రమేష్ చేసిన కొత్త తప్పేమిటి? ఈ 15 హోటల్స్ వాళ్ళు చేయిన తప్పేంటి? మీ జిల్లా యంత్రాంగం రమేష్
తీసుకున్న స్వర్ణ ప్యాలెస్ మిగతా హోటల్స్ ని ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తూ ఉంది? Can your government give a certificate saying that all other hotels are equipped fully with security measures? ఈ సెక్యూరిటీ మెజర్స్ అన్ని ఉన్నాయి మిగతా హోటల్స్ లో ఎక్సెప్ట్ స్వర్ణ ప్యాలెస్ అని మీ ప్రభుత్వం చెప్పగలదా? గుండె మీద చేసుకొని చెప్పలేనప్పుడు రమేష్ ఎందుకు అంటాడుతున్నారు? మీరు జిల్లా యంత్రాంగం మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ క్వారంటైన్ పర్మిషన్ ఇచ్చిన ఎవరిని అరెస్ట్ చేశారు? మీరు ఎవరిని అరెస్ట్ చేశారు? జిల్లా కలెక్టర్ని అరెస్ట్ చేశారా? డిఎంహెచ్ఓని అరెస్ట్ చేశారా? ఇంకెవరిని అధికారులను అరెస్ట్ చేశారా? పోలీస్ అధికారులు పర్మిషన్ ఇచ్చారేమో కనుక్కొని వాళ్ళని అరెస్ట్ చేశారా? ఎవరిని మీరు అరెస్ట్ చేశారు? అంటే డీటెయిల్స్ మీకు అక్కర్లేదు, వివరాలు మీకు అక్కర్లేదు. ఆ రమేష్ ఎలియాస్, మీరు పెట్టిన ఎలియాస్ రమేష్ చౌదరిని అరెస్ట్ చేయాలి అంతే కదా? ఆ చౌదరిని అరెస్ట్ చేయాలా? డాక్టర్ చౌదరిని అరెస్ట్ చేయాలి అంతే కదా? అంతే కదా ముఖ్యమంత్రి గారు, మీ కోరిక ఏంటి? మీ ఉపలాటం ఏమిటి? మీ ఆతృత ఏమిటి? మీ ఆరాటం ఏమిటి? మీ అభిలాష ఏమిటి? మీ ఆనందం ఏమిటి? డాక్టర్ చౌదరి యాచుబి అరెస్ట్ అంతేనా? వేరే ఇంకా ఉందా? వేరే ఇంకా ఉంటే వాట్ అవుట్ అదర్ 15 హోటల్స్? ఆ 15 హోటల్స్ కాదు, మీ బండారం అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. 15 హోటల్స్ కదా, ఇదిగో ఎంటైర్ స్టేట్ లిస్ట్. మీరు స్టేట్ లో ఎక్కడెక్కడ క్వారంటైన్ గా మీరు ఏ హోటల్ ఏ ఏరియాలు ఇచ్చారో అంతా కూడా వీటన్నిట్లో ఉందా? ఇదిగో పెద్ద కట్టండి, ఎందుకంటే వివరాల్లోకి వెళ్ళను నేను. వీటన్నిటికి మీ అన్ని ఎక్విప్మెంట్ ఉందండి, సేఫ్టీ మెజర్స్ అన్ని ఉన్నాయా? ఏదైతే స్వర్ణ ప్యాలెస్ లో లేదని డాక్టర్ రమేష్ చౌదరిని హాల్ట్ చేస్తున్నారో, వేటాడుతున్నారో, వెంటాడుతున్నారో, అవన్నీ స్టేట్ వైడ్ గా ఈ చుట్టూ దాదాపు 1000 సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిట్లో ఉన్నాయండి.